టైం మనది కానప్పుడు టంగ్ అస్సలు స్లిప్ కాకూడదు. అందులోనూ బలమైన నేతలుగా ఉన్నవారు పార్టీలో అస్సలు నోరు మెదపకూడదు. ఈ విషయం వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి త్వరగానే అర్థమైనట్లుంది. అందుకే ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆనం ఇప్పుడు జిల్లాలోనే నోరు మెదపడానికి వీలలేని పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్ని ఆశలతో వైసీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనకు మంత్రి పదవి రాలేదన్న ఆక్రోశం కావచ్చు, జగన్ తనను పక్కన పెట్టారన్న కోపం కావచ్చు, సొంత పార్టీపై గత కొద్ది నెలల వరకు ఆనం గరం గరం లాడారు. జిల్లాకే చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పరోక్షంగా టార్గెట్ చేసిన ఆనం జిల్లాలో ఇసుక క్రికెట్ మాఫియాల గురించి తీవ్ర విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలోనే పనులు జరగకుండా తమ పార్టీకే చెందిన నేతలు అడ్డుకుంటున్నారని రుసరుసలాడిన ఆనం నెల్లూరు నగరంలో ఉన్న పిఆర్ కాలేజ్ వ్యవహారంలో మంత్రి అనిల్తో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోక్యాన్ని సైతం సహించలేక తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. జిల్లా వైసీపీ నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం ఆనంను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని వైసీపీ వర్గాల్లోనే టాక్ బలంగా వినిపిస్తోంది. వైసీపీ ఎంపీ కొనుమూరు రఘురామకృష్ణరాజును పార్టీ నుంచి ఎలా వదిలించుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారో ఇప్పుడు ఆనం విషయంలోనూ అంతే లైట్ తీసుకుంటున్నారట. అందుకే రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన ఆనంకు ఇప్పుడు కనీసం నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న పనులు కూడా కాని పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లా రాజకీయాలను సుదీర్ఘంగా శాసించిన ఆనంకు ఇప్పుడు మరో షాక్ తగలబోతోంది. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పడితే ఆనం ప్రాతినిధ్యం వహిస్తోన్న వెంకటగిరి తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోతుంది. అదే జరిగితే నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఆనం శాశ్వతంగా దూరం కాక తప్పదు.